Action! Okay, apart from this and the... మీరు శేఖర్ కమ్ముల గారితో పోతున్నారు. శేఖర్ కమ్ముల గారి మీద కూడా ఆరోపణలు ఉన్నాయి. ఆయన కూడా కమిట్మెంట్ ఇస్ కంపల్సరీ అడుగుతాడని చెప్పేసి శ్రీరెడ్డి లాంటి వాళ్ళు ఆరోపించారు. మరి మీరు వర్క్ చేశారు కదా, మరి మీరేమంటారు? నేను చెప్పాను కదా, అలాంటివి ఉంటే నేను చేయలేను. శేఖర్ కమల గారి టీంలో నేను చెప్పాలంటే మొత్తం 7 డిపార్ట్మెంట్లో 5 గర్ల్స్ ఉండే ఫిదా మూవీకి. సో 5 అమ్మాయిలు కూడా ఫిల్మ్ న్యూయార్క్ అకాడమీలో పనిచేసిన ఒక అమ్మాయి ఉంది, ఎన్ఆర్ఐస్ ఉన్నారు, పెద్ద ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇట్ వాజ్ ఆల్ వెరీ ఒక పద్ధతి ప్రకారంగా చాలా రెస్పెక్ట్ఫుల్గా లొకేషన్లో. ఇట్ వాజ్ నాట్ లైక్ ఆ ఫిల్మ్ వెళ్ళాము ఏదో పని చేస్తున్నాం ఆ ఫీలింగ్ లేదు. ఇట్స్ ఆల్ ఫ్రెండ్స్ ట్రిప్లో ఉన్నాము, ఒక ఫ్యామిలీతో ఉన్నాము, అదే ఫీలింగ్ ఉంది. ఎక్కడ కూడా కంఫర్ట్ జోన్ మిస్ కాలేదు. సో 100% చాలా కంఫర్టబుల్గా హ్యాపీగా చేసుకుని ఆరోపణలు 10 చేస్తే అది వేరు. ఇప్పుడు ఎవరి ఎక్స్పీరియన్స్ నాకు సంబంధం లేదు, నేనేం ఫీల్ అయ్యాను, నేనేం చేస్తున్నాను అంతే. ఇప్పుడు మీరు చూస్తే ఒక 12 ప్లస్ నుంచి నేను ఇండస్ట్రీలో ఉన్నాను. హార్డ్లీ 10 చేసిన నేను 12-13 చేసిన. మరి ఆ రాంగ్ ప్రాసెస్ త్రో వెళ్ళుంటే మస్తు ప్రాజెక్టులు వచ్చేటి, తక్కువ లేదు, కుదరలేదు. ఒక్కసారి అమ్మాయి ఏమంటారు, సిగ్గుతే సుఖం ఎక్కువ అంటారు. సో ఇట్స్ నాట్ ఇంపాసిబుల్ టు గెట్ సో మెనీ ప్రాజెక్ట్స్ ఈజీలీ. వెన్ యూ మనం కన్ఫైన్డ్ ఉండి మన ఇష్టం ఉన్నట్టు మనం జాగ్రత్తగా వెళ్ళాలి అంటే చాలా తక్కువ ప్రాజెక్ట్స్ వస్తాయి. అలా తక్కువే చేసుకుంటున్నాను, హ్యాపీగా ప్రశాంతంగా ఉన్నాయి మాత్రమే చేసుకుంటున్నాను. నాకేంటంటే రూల్ ఏంటంటే ఇంటికి వెళ్ళి పడుకున్నప్పుడు ప్రశాంతంగా నిద్రపట్టారు. ఎవరు టెన్షన్ ఉండొద్దు, అప్పులు గోలు ఉండొద్దు, ఎవరు మనల్ని బుల్లి చేసే వాళ్ళు ఉండొద్దు. ఇది నాకు చాలా ఇంపార్టెంట్. సో అది మెయింటైన్ చేస్తున్నాను, అది బ్రేక్ అవ్వకుండా ఐ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. మామూలుగా అంటే ఒకవేళ కమిట్మెంట్ ఇవ్వగలిగితే టాప్ పొజిషన్లో టాప్ హీరోయిన్ గ్యారంటీ ఉందా? అది కూడా లేదు. నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వస్తాయి, కానీ టాప్ పొజిషన్లో ఉండాలా లేదా అనేది యువర్ పర్ఫార్మెన్స్ అగైన్. వాట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ యూఆర్ చూసింగ్, వాట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ యూఆర్ చూసింగ్, అక్కడే మీకు టాప్ అవుతుందా లేదా అనేది వచ్చేది. అంటే ప్రతి సినిమాకి కంపల్సరీ ఇవ్వాలంటే? ప్రతి సినిమాకి మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతారు. 10 సినిమాలు 13 సినిమాలు చేశానా, అవి లేవు కదా. ఇంకా కూడా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, ఇప్పుడు రిలీజ్కి 3 ఉన్నాయి, ఇంకా ఐమ్ సైనింగ్ న్యూ ప్రాజెక్ట్స్. ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ ఇంటెలిజెంట్ యూఆర్, హౌ స్మార్ట్ యువర్ డీలింగ్ థింగ్స్, వాళ్ళు అప్రోచ్ చేసే వాళ్ళు ఎలా ఉన్నారు, చాలా మ్యాటర్ అవుతాయి. ఇప్పుడు ప్రపంచంలో ఇంత 1,000,000,000 మంది ఉన్న జనాభాలో ఎంతోమంది ఫిల్మ్ మేకర్స్లో ఎవరు ఎలాంటి వాళ్ళు, నేను ఎలా డిసైడ్ చేస్తాను నేను? అదే చెప్తున్నాను కదా, ఇట్స్ ఎవ్రీవేర్. కకృతి ఆకలితో ఉన్న మగవాడు ఉన్న ప్రతి పరిస్థితి పరిసరాల్లో ఈ ప్రాబ్లం ఉంది, ఫిల్మ్ ఇండస్ట్రీ ఒకటి కాదు కదా. మామూలు బయట ఇష్యూలు జరుగుతున్నప్పుడు మీరు ఎందుకని స్పందించారు? కేవలం ఇండస్ట్రీ వరకు మాత్రమే లేదు, బయట ఇష్యూలు స్పందించాలన్నా నేను ఎంతవరకు బాధ్యత తీసుకోగలుగుతా, దాని మీద నేను తీసుకోగలనా లేదా, నాకు అంత సీన్ ఉందా లేదా, ఇవన్నీ ఆలోచిస్తా. సో నేను ఎంతవరకు దానికి యూస్ఫుల్ అవ్వగలుగుతా దాన్ని బట్టి నేను డెసిషన్ తీసుకోగలుగుతా. ప్రతి దానికి వెళ్ళలేను నేను. అంటే వెళ్ళాల్సిన అవసరం లేదు, జస్ట్ మీ స్పందన తెలిపిన, నా స్పందన తెలిపడం వల్ల రిజల్ట్ వస్తుంది అంటే చేస్తా అంటున్నా. రాని దగ్గర వెళ్ళను,